దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు బొంబేలెత్తిస్తున్నాయి మరోవైపు టమాటా ధరలు నానాటికి దూసుకుపోతున్నాయి రోజు రోజుకి అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబెలెత్తిపోతున్నాడు వారం కిందటి వరకు కిలో టమాటా ముప్పై నుంచి యాభై వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై వందకు చేరింది ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి తెలకొంది దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారిపోయాయి ప్రతి వంటకంలోనూ తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ఇప్పుడు భారంగా మారుతుంది రోజు పెరుగుతున్న టమాటా ధరలు ఇటు ప్రజలతో పాటు అటు రీటైల్ మార్కెట్లను వణికిస్తుంది గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే వస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లో కిలో టమాటా వంద పలుకుతుంది నాగర్కర్నలు రైతు బజార్లో కిలో టమాటా వందకు చేరింది కూరగాయలు కొనలేక ఆకుకూరలతో సరిపెట్టుకుందామంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి వారం క్రితం పాలకూర తోటకూర గోంగూర లాంటి ఆకుకూరలు గతంలో పది నుంచి ఐదు కట్టల చొప్పున ఇవ్వగా ఇప్పుడు ఇరవైకి మూడు లేదా నాలుగు ఐదు చొప్పున అమ్ముతున్నారు మరోవైపు మిర్చి ధర కూడా కిలో వంద దాటింది ఉల్లి కూడా ఘాటెక్కించింది ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి గత పదిహేను రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాల్లో ఉన్న టమాటా పంట దెబ్బతింది దీంతో చాలా వరకు గ్రామాల నుంచి పంట మార్కెట్లకు రావడం ఆగిపోయింది స్థానికంగా టమాటాలు దొరక్కపోవడంతో టమాటా ధరలు పెరిగాయి పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం పది రోజుల్లో టమాటా ధరలు రెండు వందల వరకు చేరే అవకాశం ఉంది టమాటానే కిలో వంద ఉంటే మిగిలిన కూరగాయలు ఎలా కొనాలని సామాన్యులు వాపోతున్నారు అటు ఏపీలోని పరిస్థితి ఇలాగే ఉంది అక్కడ కిలో టమాటా ఎనభై ఉండగా రవాణా ఛార్జీలు కలుపుకొని కొన్ని చోట్ల వంద అమ్ముతున్నారు స్థానిక మార్కెట్లో మరో రెండు రోజుల్లో వందకు చేరే అవకాశం ఉంది వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పత్తి పడిపోవడంతో అరవై శాతం దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని మదిరేపల్లి పలమనేరు నుంచి కర్ణాటకలోని చింతమణి వంటి ఇతర ప్రాంతాల నుంచి టమాటాలు దిగుమతి అవుతున్నాయని హోల్సేల్ మార్కెట్ యార్డ్ అధికారులు చెబుతున్నారు హోల్సేల్ వ్యాపారులు ఇరవై ఐదు కిలోల టమాటాను పదిహేను వందల చొప్పున కొనుగోలు చేస్తున్నారు రవాణా కూలీలు ఇతర ఖర్చులు కలిపి రీటైలర్లకు కిలో డెబ్బై ఐదు వినియోగదారులకు ఎనభై నుంచి తొంభై వరకు విక్రయిస్తున్నారని తెలిపారు